వెల్కమ్ గాయస్. ఈ వీడియోలో మీకు బర్డ్స్ గురించి చెప్పబోతున్నాను. అదే ఇంతకుముందు ఫస్ట్ పార్ట్ వన్ వీడియోలో మొత్తం డీటెయిల్గా ఎక్స్ప్లెనేషన్ ఇచ్చేసాను దాని గురించి, ఎలా సంపాదించాలి అమౌంట్ అనేసి. సో ఒకవేళ ఎవరైనా మిస్ అయిన వాళ్ళు ఉంటే దానికి వెళ్ళండి, ఫస్ట్ అది చూసిన తర్వాత పార్ట్ టూది చూడండి. ఓకే, ఒకవేళ ఏం అర్థం కాకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ పెట్టేయండి, నేను రిప్లై ఇచ్చేస్తాను. అండ్ ఈ వీడియో చేయడానికి కారణం ఏంటంటే, ఈరోజు బర్స్ ఫాల్ ఏంటంటే ఒక ఆఫర్ తీసుకొచ్చారు, అంటే డిస్కౌంట్ ఆఫరు. ఇక్కడ మీరు చూస్తూ ఉంటే మీకు తెలుస్తుంది ఏంటంటే, లాస్ట్ 2 డేస్ బ్యాక్ కూడా ఒక ఆఫర్ పెట్టాడు, కానీ అది 1 డేనే ఉండే ఆఫర్, 5% డిస్కౌంట్ అనేసి. దీంట్లో కూడా ఏంటంటే 12 నూన్కి ఈరోజు, అంటే 15 డిసెంబర్ నుండి 12 నూన్కి ఆఫర్ అనేది కంటిన్యూ అవుతుంది అనేసి అన్నాడు. సో నెక్స్ట్ ఆఫర్ కూడా క్రిస్మస్ వరకు ఇంకొక ఆఫర్ కూడా వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. సో వన్స్ మీరు లాగిన్ అయిపోయిన తర్వాత, చెప్పాను కదా లాగిన్ రిజిస్టర్ అయిపోయి లాగిన్ అయిపోండి, లాగిన్ అయిపోయిన తర్వాత ఇలా ఇంటర్ఫేస్ వచ్చేస్తుంది కదా. నేను చెప్పాను కదా, నేను 5000 ఇన్వెస్ట్మెంట్ పెట్టాను, జస్ట్ నాకు రిఫరల్ త్రూనే నాకు 722 రూపీస్ చూడవచ్చు, ఇక్కడ 2 డేస్ ఎర్నింగ్ వచ్చేసింది. సో మీరు 5000 ఇన్వెస్ట్మెంట్ పెట్టేస్తే మీకు 350 నుండి 400 వరకు ఈజీలో వస్తుంది డైలీ, అది మీరు గ్రాబింగ్ చేస్తే. సో పైన చెప్పినాం కదా, 5000 పెట్టని వాళ్ళు, అంటే 0 ఇన్వెస్ట్మెంట్ పెట్టిన వాళ్ళు ఓన్లీ రింగ్స్ సెక్షన్లో మాత్రమే LV1 అనేసి ఉంటుంది కదా, దాంట్లో మాత్రమే వెళ్ళగలుగుతారు. ఒకవేళ 500 to 600 వరకు రీఛార్జ్ చేసుకున్న వాళ్ళు LV1లోనే ఉంటారు మెంబర్, వాళ్ళు 0.65 కిచెన్ వేర్ అని ఉంది కదా, దాంట్లోనే వెళ్ళాల్సి వస్తుంది. మీరు రింగ్స్ దాంట్లోకి వెళ్ళారనుకోండి మీకు ఆ అమౌంట్ వస్తుంది. సో ఏదైతే అప్గ్రేడ్ అవుతూ పోతుంటారో దాన్ని బట్టి మూవ్ కావండి, అంటే గ్రాబింగ్ చేసుకుంటున్నాను. సో ఇప్పుడు నేనైతే 5000 ఇన్వెస్ట్మెంట్ పెట్టాను కాబట్టి LV2లో ఉన్నాను. LV2 అంటే Level 2 అన్నట్టు. సో నాకు 0.7 కమిషన్ వస్తుంది. సో నేను ఎవ్రీడే అనేది LV2లోకి వెళ్ళేసి గ్రాబింగ్ చేస్తుంటాను. సో చెప్పాను కదా, గ్రాబింగ్ అనేది ఇలా ఉంటుంది, లోపలికి వెళ్ళిన తర్వాత ఇక్కడ 2 డేస్ ఆర్డర్స్ అనేది ఉంది కదా, 0x30, దాంట్లో 30 ఆర్డర్స్ కంప్లీట్ చేయాలి డైలీ, 10 మినిట్స్ పడుతుంది. ఎలా అంటే ఇగో ఆర్డర్ గ్రాబింగ్ అని టైప్ కొట్టండి, కొట్టంగానే వెయిట్ చేయండి, వెయిట్ చేసిన తర్వాత కంప్లీట్ అవుతుంది. నేను దీనికి సంబంధించిన స్క్రీన్షాట్స్ అవి ఇవి కూడా ఏమైనా ఉంటాయిగా పేమెంట్స్ పరంగా అవి పెట్టేస్తాను, మీకు చెక్ చేసుకోండి ఇదే వీడియోలో. ఇంకో డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, మీరు ఏమంటారు రిజిస్టర్ అయిపోవచ్చు. ఇంకోటి నేను కామెంట్లో కూడా పిన్ చేసి పెడతాను, అక్కడ కూడా చెక్ చేసుకోవచ్చు మీరు, అన్న నుండి కూడా రిజిస్టర్ అయిపోవచ్చు. SSS ఇలా కొట్టని ఒకటి అయిపోయింది, నాకు 12 రూపీస్ అయింది, 12 x 30 వేసుకోండి మీరు. సో సెకండ్ వన్ కూడా చేస్తున్నాను, నార్మల్గా ఎంత వస్తుంది అనేది. ఇలా మీరు ఏంటంటే ఇన్వెస్ట్మెంట్ పెట్టమని అనట్లేదు, కానీ ఏంటంటే మీకు ఫాస్ట్గా ఎర్న్ చేయాలంటే మాత్రం ఇన్వెస్ట్మెంట్ ఎంత ఎక్కువ పెట్టుకుంటే అంత బాగా ఇన్వెస్ట్మెంట్ ప్రాఫిట్ వస్తుంది. సో ఇన్వెస్ట్మెంట్ మీద బేస్ చేసుకొని ఉంటుంది ప్రాఫిట్ అనేది, ఏమి ఇన్వెస్ట్మెంట్ చేసుకోకుండా కూడా వస్తుంది, కానీ 5 రూపాయలు 6 రూపాయలు మాత్రమే వస్తుంది డైలీ. సో ఇక్కడ సెకండ్ది కూడా కంప్లీట్ అయిపోయింది, ఇక 26 రూపీస్ ఉంది. సో అలా చేస్తూ పోవాలి గ్రాబింగ్ అనేది. ఇంకోటి చెప్పాను కదా, ఒకవేళ మీరు 30000 ఇన్వెస్ట్మెంట్ పెట్టేస్తే మీకు డైలీ 2400 రూపీస్ వస్తుంది వితౌట్ రిఫరల్తోనే. ఇది అంటే మీరు ఎవరిని రిఫర్ చేయకుండా కూడా సరిపోతుంది వాళ్ళకి. 0.7572 అంటే 2400 వరకు ఈజీగా వస్తుంది, 2400 నుండి 2700 మధ్యలో వచ్చేస్తుంది. దాన్ని కూడా ప్రూఫ్ చూపిస్తాను, పెట్టేస్తాను ఈ వీడియోలోనే. అండ్ దెన్ ఇంకోటి రీఛార్జ్ అంటే ఇగో ఇక్కడ ఆఫర్ అని చెప్పాను కదా, ఇగో రీఛార్జ్ అని కొట్టిన తర్వాత పైన మీకు ఇక్కడ 300 రీఛార్జ్ చేస్తే 15 రూపీస్, 5000 రీఛార్జ్ చేసుకుంటే 250 రూపీస్ వాలెట్లోకి డైరెక్ట్ వచ్చేస్తుంది ఇమీడియట్గా. విత్డ్రాల్ కూడా మీకు ఫాస్ట్గా ఉంటుంది, పేటీఎం కూడా యూస్ చేసుకోవచ్చు బ్యాంక్ది. సో వితిన్ మ్యాక్సిమం అయితే 10 మినిట్స్లో వస్తుంది, లేదు అనుకుంటే హాఫ్ అన్ అవర్ 40 మినిట్స్ లోపలనే వచ్చేస్తుంది. ఇంకేమైనా డౌట్లు ఉంటే కూడా కస్టమర్ కేర్ నెంబర్ కూడా మీరు వెళ్ళొచ్చు. సో ఇది అది విత్డ్రాల్ ఆప్షన్ అనేది మీకు ఆల్రెడీ ఆ వీడియోలో చెప్పేశాను, అలా బ్యాంక్ రిజిస్టర్ అయిపోయినాక విత్డ్రాల్ చేసుకోవచ్చు. ఇంకోటి ఏంటంటే 18% అయితే కట్ అవుతుంది విత్డ్రాల్ చేసినప్పుడు, 18% GST కింద కట్ అవుతుంది, అంటే 1000కి సమ్ 180 రూపీస్ ఏమో కట్ అవుతుంది. ఓకే, నేను చేసిన 5000లో 763, నిన్న వచ్చేసేసి నాకు 1100 వరకు వచ్చేసింది, ఈరోజు ఇప్పటి వరకు 748 రూపీస్ వచ్చేసి మొత్తం మీద నేను ఒక 4 డేస్లలో నేను 3600 వరకు నాకు ప్రాఫిట్ వచ్చేసింది. సో నెక్స్ట్ వచ్చేసి ఆర్డర్లలో పోతే ఇది సక్సెస్ అనేసి ఉంటుంది. అండ్ టీమ్
టీమ్ వైజ్ చూసుకుంటే చూడండి, నాకు జస్ట్ రిఫరల్ త్రూనే నాకు 900 వరకు చేసింది. ఇది టీమ్ లెవెల్స్ ఉంటాయి, ఒక్కొక్క లెవెల్ ఒక్కొక్కటి. మీరు 11 ఉంటే మీకు వచ్చేస్తుంది, 12 ఉంటే 8%, 11 ఉంటే 5% అలా ఉంటుంది ఒక్కొక్క లెవెల్కి. అండ్ దెన్ తర్వాత మీకు ఇదేంటిది, ఇది కొంతమంది అడుగుతూనే ఉన్నారు ప్రోడక్ట్ టైప్ టైప్ ఏ అనేసి. ఇది జస్ట్ లైక్ ఫిక్స్డ్ డిపాజిట్, అంటే నార్మల్గా మీకు 5% డైలీ ఇస్తాడు, అంటే మొత్తం మీద ప్లస్ 35% ఇస్తాడు. ఎగ్జాంపుల్ ఊరికే చూపిస్తున్నాను, మళ్ళీ 1000 పెట్టారనుకోండి, దీంట్లో మీకు 350 ఇస్తాడు 7 డేస్కి. 7 డేస్కి 350 అంటే మీకు 1350 రూపీస్ వస్తుంది. లేదు మీరు 30 డేస్కి వెళ్ళాలనుకుంటే అదే 1000 రూపాయలు 30 డేస్ వరకు దాంట్లోనే పెట్టేస్తే మీకు 2070, అంటే మొత్తం 2070 ప్లస్ 3070 వరకు వచ్చేస్తుంది. సో అలా పెట్టాలనుకుంటే అది అడిషనల్ ఇంకోటి, ఈ వ్యాలెట్లకెళ్ళి కట్ అయిపోతాయి. ఇది దీంట్లో పెట్టినాను కూడా. అండ్ ఇంకోటి నెక్స్ట్ వచ్చేసేసి ఇది చెప్పనుగా, కస్టమర్ సర్వీస్ కూడా ఉంది. విత్డ్రాల్ టైమింగ్ ఇచ్చాడు, కస్టమర్ ఏ టైమింగ్లో కాల్ చేయాలో కూడా ఇచ్చారు, నెంబర్ కూడా ఇచ్చేశారు. మీరు ఫాలో అప్ కావాలనుకుంటే ఫాలో అప్ అవ్వచ్చు. చేంజ్ నేమ్ అనేది ఇక్కడ, చేంజ్ నేమ్ అంటే ఇక్కడ నాకు ఇక్కడ స్కుక్కం శ్రీవ్యాస అని ఉందిగా పైన, అక్కడ ఈ చేంజ్ నేమ్ కావాలి, వేరేది కావాలనుకుంటే ఇక్కడ చేంజ్ చేసుకోవచ్చు. అండ్ తర్వాత రీఛార్జ్ రికార్డ్, నేను ఏమేమి రీఛార్జ్ చేసుకున్నాను, ఎంతెంత అమౌంట్ వేసుకున్నాను అనేది, ఇది 500, 5000, 300, 300 అనేది వేసుకున్నాను నేను రీఛార్జ్. అండ్ ఇంకోటి మెంబర్ సిస్టమ్, మెంబర్ సిస్టమ్ వెళ్తే 11 ఏంటంటే మనకు ఒక్క రూపాయి కూడా ఇన్వెస్ట్మెంట్ పెట్టకూడదు, ఉండొచ్చు అప్ టు 5000 వరకు విత్డ్రాల్ చేసుకోవచ్చు, డైలీ వన్స్ మాత్రమే విత్డ్రాల్ చేసుకోవచ్చు. లెవెల్ 2కి ఎప్పుడు పోతారంటే, మీరు ఎప్పుడైతే 5000 ఇన్వెస్ట్మెంట్ పెడతారో ఆ 5000 తో పాటు ఇక్కడ ఈ టికెట్ కొనుక్కోవాల్సి వస్తుంది అన్నట్టు. ఈ టికెట్ కొనుక్కుంటే ఏంటంటే మీకు 500 రూపీస్ ఛార్జ్ అవుతుంది, అది రిఫండ్ కాదు, కట్ అయిపోతాయి. అప్పుడు మీరు ఏదైతే 5000 సెక్షన్ అని చెప్పినా 0.7 అందులోకి వెళ్ళేసి చేయొచ్చు, లేకుంటే అప్పటివరకు చేయడానికి కుదరదు. అదే 30000 మీరు ఇన్వెస్ట్ చేస్తే లెవెల్ 3కి వెళ్ళిపోతారు, 1000 రూపీస్ అడిషనల్, అంటే 30 + 1000, 31000 ఇన్వెస్ట్మెంట్ చేయాల్సి వస్తే 1000 రూపీస్ మనకు రిటర్న్ రాదు. ఓకే, అప్పుడు మీరు థర్డ్ లెవెల్కి వెళ్ళేసేసి మొత్తం చేసుకోవచ్చు. 50000 సెక్షన్కి పెట్టాల్సిన అవసరం ఏం లేదు, 30 వరకు పెడితే సరిపోద్ది. 50000 ఇన్వెస్ట్మెంట్ చేస్తే 1000 పెట్టాలని ఏం లేదు, సో ఆల్రెడీ కొనేశారు కాబట్టి ప్రాబ్లం లేదు. తర్వాత బైండింగ్ అనేది చెప్పేశాను లాస్ట్ వీడియోలోనే, కావాలంటే చెక్ చేసేసుకోండి. ఇది నార్మల్గా మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే చెప్పండి. నేను ప్రస్తుతానికి మెంబర్షిప్ పైన చూడండి, 5763 కింద మెంబర్షిప్ లెవెల్ 2 అనేసి ఉంది, LV2 అనేసి. ఓకే, ఇవి ఈ పాయింట్స్. ఇంకేమైనా డౌట్స్ ఉంటే అది చేయండి. ఇంకోటి ఆఫర్ గురించి చెప్పాను కానీ ఎన్ని రోజులు పెడతాడో తెలియదు, 1 డే అయితే లాస్ట్ టైం పెట్టాడు. సో ఒకవేళ ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకుంటే ఫాస్ట్గా చేయండి, ఎందుకంటే 5000 చేసిన వాళ్ళు 250 అనేది చిన్న అమౌంట్ కూడా కాదు కదా. ఓకే, బై ఫర్ నౌ.